పట్టణంలో ఘనంగా పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు. పాయకరావుపేట మండలం పాయకరావుపేట వినాయక చవితిని పురస్కరించుకుని పట్టణంలో పలుచోట్ల అన్నదాన కార్యక్రమాలు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ దుర్గా బాల వినాయక గుడ్స్ ఆటో యూనియన్ మరియు శ్రీ వీరాంజనేయ యువజన సేవా సంఘం చెట్టి మరియు బాల వినాయక యువజన సేవా సంఘం నాగరాజుపేట వారిచే సుమారు 15,000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా గూడ్స్ ఆటో యూనియన్ వాళ్ళు గూళ్ళ నాగరాజు మాట్లాడుతూ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన స్వామి ఫిలిమ్స్ కర్రీ జగన్నాథం ఏడిది కృష్ణ నాని ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా నాయకులు తోట నాగేష్, పెద్దిరెడ్డి శ్రీను, చింతకాయల రాంబాబు, పల్లా విలియం కేరీ, లెక్కల గోవిందరావు, ఆది నామవరం సర్పంచ్ శివ, వేమలపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఈ స్థలంలో సుమారుగా మేము కనీసం 11 సంవత్సరాలు బట్టి మేము ఈ వినాయక చవితి పండుగని చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం. మేము అయితే మాకు ఇక్కడ ఈ పండుగ ఈ స్టాండ్ నిర్వహించడానికి అలాగే మా ఈ వినాయక చవితి పండుగని ఆనుకుని మాకు అన్ని వేళలా సహకారం చేస్తున్న స్వామి ఫిలిమ్స్ వారికి, అలాగే చక్కెల మిల్లు జగన్నాథం గారికి, అలాగే చాలామంది దాతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా పేరు పేరున మా యూనియన్ తరఫున చాలా మా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు సుమారుగా 16-17 గ్రామాల నుంచి ఇక్కడికి వచ్చి అందరూ కూడా జీవనోపాధి పొందుతున్నారు. కాబట్టి మా అందరూ కూడా లోకల్ నాయకులే కాదు, మొత్తం అందరి నాయకులు కూడా, ఆల్ పార్టీస్ నాయకులు మొత్తం అందరూ కూడా, అధికార పార్టీ కానీ అపోజిషన్ పార్టీ కానీ అన్ని పార్టీలు కూడా మాకు ఫుల్గా సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి మాకు వెళ్ళవాలి, మాకు అనుకూలంగా ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఈరోజు ఈ అన్నదానానికి ప్రతి సంవత్సరం కూడా మేము సుమారుగా 3,000 నుంచి 4,000 మంది దాకా అన్నదానం చేయడం జరుగుతుంది. ఈ అన్నదానం కూడా మాకు చాలామంది దాతలు మాకు సహాయం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా మేము అనుకోండి ఉంటాము.